అకాల వర్షాలు అన్నదాతలను నట్టేట ముంచాయి. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం మల్యాల గ్రామంలో కొండూరి నారాయణ అనే రైతుకు చెందిన 3 ఎకరాల వరి పంట నేలకొరిగింది. దీంతో అధికార ప్రజాప్రతినిధులు అధికారులు పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బైరగోని లావణ్య, రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఏ గ్రామంలో పంట నేలకొరిగిందో నివేదిక తయారు చేశామని అధికారులకు సూచించారు. నష్టపోయిన రైతులకు పరిహారం వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. చాలా చోట్ల దోమపోటు రావడం జరిగింది. మరి పోయినసారి మనకు ఆగస్టు సెప్టెంబర్లో కూడా మనకు వర్షాల వల్ల నష్టం వాటిల్లింది. మరి ఇప్పుడు ఇంకా కూడా మరి నష్టం వాటిల్లడం జరిగింది. క్షేత్రస్థాయిలో ఏవో గారు పరిశీలించిన నివేదికను ఎమ్మెల్యే గారి దృష్టికి మేము తీసుకుపోతాము. ప్రభుత్వం కూడా అన్ని విధాల ఆదుకుంటుందని. ఇటు ఇంత ఎన్ని గ్రామాలలో నష్టమైందో వ్యవసాయ అధికారి గారిని కూడా కోరడం జరిగింది. ఎంత నష్టపోయింది పంట వర్షాల గారిని కూడా కోరుతుంది. ఆ నివేదికను కూడా ఎమ్మెల్యే గారికి చెప్పి రైతులకు ఎంతో కాస్త కూస్తావు నష్టపరిపోయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం.